ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము రాసిన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనాన్ని ధ్యానం చేద్దాం అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన అరిమత్యేసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటుకు పిలాతునొద్ద సెలవడిగను పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేస్సు దేహమును తీసుకొని పోయెను దేవన బిడ్లారా ఈ వచనం యొక్క వివరణ గమనిద్దాం ఇప్పుడు ప్రభువైన యేస్సు పెట్టబడిన వృత్తాంతము మొదలవుతుంది ఇప్పటి వరకు అరిమతయి ఏసేపు ఒక రహస్య విశ్వాసిగానే ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి అతడు క్రీస్తును బహిరంగంగా ఒప్పుకో ఒప్పుకొనకుండా యూదుల వలన భయము అతని పట్టి ఉంచింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు ప్రభు దేహాన్ని పాతిపెట్టడానికి తనకివ్వవలసిందిగా అతడు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తున్నాడు ఈ విధంగా చేయడము ద్వారా విలువేయబడ్డానికి హింసపడ్డానికి మరియు దౌర్జన్యం చేయబడ్డానికి అతడు తనను తాను అప్పగించుకున్నాడన్న విషయాన్ని కూడా మీరు గ్రహించాలి అయితే యేసు జీవించి ఉన్న కాలములో తునీకరింపబడిన బోధకునిగా ఎంచబడిన ఆయన కోసం అతడు నిలవ నిలబడలేకపోవడమే అది కొంచెం బాధ కలిగిస్తున్న విషయం దేవుని బిడ్డారా ఏదేమైనా చివరికి ముందుకు వచ్చాడు సత్యాన్ని కనుగొన్నాడు సత్యం సత్యమనే యేసుక్రీస్తుని అంగీకరించాడు దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం దేవుని బిడ్డారా మనము ఈరోజు యేసు ప్రభుని అంగీకరించడంలో యేసూప్రభుని నమ్మడంలో ప్రభుని హృదయంలో చేర్చుకోవడంలో ప్రభు నా రక్షకుడు ఐ ఆమ్ క్రిస్టియన్ అని చెప్పుకోవడంలో భయపడినా సిగ్గుపడినా రేపు ప్రభు మన విషయంలో కూడా నా బిడ్డ నా కుమారుడు అని చెప్పుకోవడంలో ఆయన సిగ్గుపడతాడని ఎరిగి ఈరోజు ధైర్యంగా తాత్కాలికమైన శ్రమలకు బాధలకు అవమానాలకు భయపడక వీటిని విసర్జించి రిమోవ్ చేసి శాశ్వతమైన దేవునితో మనము యుగయుగాలు ఆనందించే ఆ ఆనంద రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుని దృష్టిలో పెట్టుకొని ఈ లోకములో క్షణికమైన సుఖ భోగాలకు గుడ్ బై చెప్పి లోకానికి గుడ్ బై చెప్పి లోక పోకుడుకు గుడ్ బై చెప్పి లోక పరిస్థితులకు గుడ్ బై చెప్పి జీవంగల యేసు ప్రభుని ధైర్యంగా ఒప్పుకునే మనసు ఇప్పుడే ప్రభు నీకు ప్రసాదించునుగాక ఇప్పటి వరకు నీవు రహస్యంగా ఉంటే ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ప్రభు కొరకు బ్రతుకుతువుగాక అట్టి కృప దేవుడు నీకు ప్రసాదించునుగాక అట్టి మనసు దేవుడు నీకు ఇవ్వునుగాక ప్రభువా ఇప్పుడే ఈ బిడ్డలను ప్రేరేపించి నీ వైపుకు తిప్పమని ఏస్తున్నాము నడుగుచున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్